చాలా బాగుంది. పోస్టర్ డిజైన్ ఫస్ట్ లుక్ చాలా చాలా బాగుంది. నేను ఎంత మెటలిస్ట్ కాలుస్తానో వేమ అంత సిస్ట్ కాలుస్తాడు. మీ ముందు చెప్తాను కదా, నేను వేమ ప్రకాష్ ముగ్గురు కూడా ఒకే రూమ్ నుంచి స్టార్ట్ అయిన వాళ్ళం. సో అందరం కలిసి అన్ని భావాలు షేర్ చేసుకున్న వాళ్ళం. ఈ సినిమా అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే వేమ మెటలిస్ట్ గాలించేవాడు. నేను రియల్ లైఫ్లో మెటలిస్టిక్ ఉండేవాడు, నేను చాలా సెన్సిటివ్ ఉండేవాడిని. కానీ నా సినిమా ఆలోచనలన్నీ మెటలిస్టిక్గా ఉండేవి, వాళ్ళ ఆలోచనలే సెన్సిటివ్ ఉండేవి. అఫ్ కోర్స్ కొడుకు పుట్టిన తర్వాత వాడు కూడా సెన్సిటివ్ అయిపోయాను అనుకోండి, వేరే విషయం. కానీ పర్సనల్ లైఫ్లో కూడా సో చాలా చాలా బాగుంది. అలాగే ఈ సినిమా ముఖ్యంగా ఏంటంటే సినిమా సాంగ్స్ విన్నాను నేను. అంటే ఆడియో ఫంక్షన్ ముందే రాబోతుంది, కానీ సాంగ్స్ చాలా చాలా బాగొచ్చాయి సినిమా సంబంధించి. నాకు తెలిసి సినిమా మొత్తం టూ సాంగ్స్ తప్ప మొత్తం కంప్లీట్ అయిపోయింది. త్వరలో ఆడియో ఫంక్షన్ రిలీజ్ అని ప్లాన్ చేసుకుంటున్నారు. విష్ ఆల్ ది బెస్ట్ వేమ అండ్ చారి గారు, బావ గారు, అదే టీం అందరూ, మొత్తం అందరూ నాకు సంబంధించిన వాళ్ళు అందరూ. చాలా ఆనందంగా ఉంది, ప్రతి చైరు నాదే ఇక్కడ. అందరికీ నమస్కారం. చక్కెలిగంత ఈ సినిమా సూపరిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీం గురించి మాట్లాడాలండి. ఇంత ఎఫిషియెంట్ టెక్నికల్ టీమ్ అండ్ ఇంత ఎఫిషియెంట్ ప్రొడక్షన్ టీమ్ నేను ఇప్పుడు చూడలేదు. వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్ అండ్ డెఫినెట్లీ ఈ టీమ్ ఇప్పుడు కానీ ఫ్యూచర్లో కానీ ఎవరిని డిసప్పాయింట్ చేయరండి. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ అవుట్పుట్ అండ్ చక్కలిగింత అనే టైటిల్ మా అందరికీ బాగా నచ్చింది అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వేమారెడ్డి గారు ఐ విల్ టాక్ అబౌట్ హిమ్ అండి. అంటే ఐ నీడ్ టు సే థ్యాంక్స్ టు వేమ గారు అండ్ మా ప్రొడ్యూసర్స్ నరసింహారెడ్డి గారు అండ్ నరసింహచారి గారు, మిక్కీ జే మేయర్ అండ్ డిఓపి శ్రీరామ్ గారు అండ్ ద హోల్ టెక్నికల్ టీమ్ అండ్ ప్రొడక్షన్ టీమ్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ వెరీ ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఇంత మంచి టీమ్తో వర్క్ చేసినందుకు. ఐమ్ వెరీ వెరీ లకీ అండ్ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టోరీస్ వెరీ డిఫరెంట్ బట్ ఇస్ వెరీ 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 నైస్ అండ్ ఫర్ ద హీరోయిన్ క్యారెక్టర్ షీ హాస్ లైక్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. సో ఐమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సుకుమార్ సార్, నరసింహచారి సార్, నరసింహరెడ్డి సార్, వేమ సార్ అండ్ ఎవ్రీవన్ ఫర్ టేకింగ్ మీ టు దిస్ టీమ్. ఫస్ట్ లుక్ రిలీజ్ కోసం అనిల్, భాను అండ్ గుణ నైట్ చాలాసేపు వర్క్ చేసి హెల్ప్ చేశారు, అందుకే ఈ పోస్టర్ వచ్చింది. వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. అయిన తర్వాత ఈ సుక్కు లేకుండా రిలీజ్ చేయకూడదని ఫిక్స్ అయ్యాము. యాక్చువల్గా సుక్కు గోవాలో ఉన్నాడు, కంపల్సరీ పిలిచిన అంటే వస్తాడన్న కాన్ఫిడెన్స్ చెప్తే అలాగే వచ్చాడు. ఫ్రెండ్ కాబట్టి నేను థ్యాంక్స్ చెప్పాను వాడికి. సుక్కు వచ్చినందుకు చాలా ప్లస్ అయింది. సో ఏంటంటే నెక్స్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆడియో రిలీజ్ కూడా ప్లాన్ చేస్తున్నాం. సుమంత్కి, రెహనాకి, చారి గారికి, నరసింహారెడ్డి గారికి అందరికీ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఒక టీమ్ ఎఫర్ట్ ఏంటో ఈ సినిమా అవుట్పుట్ అండి, అది నేను ఇప్పుడు చెప్పడం కన్నా చూడటం బాగుంటుంది. సో ఐ థింక్ ఎవ్రీబడి విల్ సాటిస్ఫై విత్ దట్ ఫిలిం. సో థ్యాంక్స్ టు బాగా కోఆపరేట్ చేసిన సుమంత్, అశ్విన్, రెహనా అండ్ ఆల్ ద మిక్కీ జే మేయర్ అండ్ డిఓపి శ్రీరామ్ గారు అండ్ ఎస్ ప్రకాష్ గారు అండ్ ఎవ్రీబడి ఇస్ దేర్ అండి. అండ్ పర్టికులర్లీ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఎవ్రీబడి, ఇంక్లూడింగ్ హర్ష, నవీన్, రమేష్ గారు అండ్ ఎవ్రీబడి. సో ఎవ్రీబడి వాళ్ళ టీమ్ అసలు ఎఫర్ట్ ఏంటో మొత్తం చూపించారు ఇక్కడ. వీఆర్ వెరీ హ్యాపీ విత్ దట్ అండ్ పర్టికులర్లీ వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ బోత్ టుగెదర్, వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. థ్యాంక్ యూ. నేను ప్రొడ్యూసర్ అవ్వాలన్న ఆలోచనను కానీ నన్ను చేయాలని అది కేవలం నేను సుకుమార్ గారి వల్లే నేను ఈ టైంలో ఇక్కడ ప్రొడ్యూసర్ అవ్వగలిగాను. సో ఆ అవకాశాన్ని వేమారెడ్డి గారు ఇచ్చారు, నన్ను ప్రొడ్యూస్ చేసే అవకాశం నాకు వేమారెడ్డి గారు ఇచ్చారు. సో ఇంకోటి ఈ సినిమా చక్కెలిగింత అనే సినిమా మాత్రం ఓన్లీ అందరం ఫ్రెండ్స్ కలిసే చేసేవండి, వేరే ఎవరు లేరు. మొత్తం టెక్నికల్ టీమ్తో సహా అందరం ఫ్రెండ్సే, ప్రతిదీ ఒక ఫ్రెండ్స్. సో ఇక్కడికి వచ్చి ఆశీర్వదించడానికి వచ్చిన ప్రసాద్ గారికి, సుకుమార్ గారికి, ప్రకాష్ గారికి అందరికీ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అన్నయ్య ఇదిగో నీకు ఇష్టం కదా అని ఇవాళ పూరి కోడి కుర్మా చేశాను, ఒక్క ముక్క కూడా మిగల్చకుండా తినేసేయాలి.
ఆదివారం మరీ 11:00 లేచిపోయేవేంటమ్మా, వెళ్ళి పడుకో, మెలకు వచ్చాక అన్నయ్యతో అట్లేంచి పంపిస్తాను. అసహ్యంగా